నిన్న ఆపర్చునిటీ దొరకలేదు నిన్న స్టేజ్ మీద, బట్ ఐ రిక్వెస్ట్ ప్రవీణ్. ప్రవీణ్, 18 ముందు నీ గురించి, నీ గురించిన కొంచెం ఒక బయో ఇవ్వండి మాకు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు పిల్లలు కొంతమంది కాదు. నాకు నెల్లూరు అండి. నేను నెల్లూరుకి చెప్పలు ఎవరండి కొట్టిందంట? అంటే నాది నేను పుట్టి పెరిగినంత నెల్లూరు, కానీ నా ఒరిజినల్ ప్రాపర్ అయితే నాది కడప రాయలసీమ ప్రొజెక్టూర్. జరుగుతుంది ఇక్కడ ప్రొజెక్టూర్ చెమ్మలమడుగు ఏరియాస్ మరి. సో అంటే ఫస్ట్ టైం నేను బాలు గారితో కలిసి 2013లో అమెరికాకు రావడం జరిగింది. పాటతోటిగా విన్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను నా గళం ఎప్పుడు కూడా గురువు గారు ఆర్పీ పట్నాయక్ గారు జడ్జిగా వ్యవహరించినటువంటి సప్తస్వరాలు అనే కార్యక్రమంలో. సో వారి బ్లెస్సింగ్స్ ఇప్పుడు అమెరికాలో వచ్చి వారు మళ్ళీ మాట్లాడే ఒక స్థితి కలిగిందంటే అంత భగవంతుని అనుగ్రహం. సో చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎస్పివి గారి యొక్క ఇన్స్పిరేషన్తో ఈ మ్యూజిక్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళని వాటిలో నేను కూడా ఒకరికి చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంటే పాడతాతీయంగా అందరూ పాడతాతీయంగా అనే కార్యక్రమం నుంచి వచ్చిన వాళ్ళమే. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు నేను మామూలుగా ఎన్ని సాంగ్స్ పాడినా కానీ, ఎన్ని స్టేజ్ షోస్లో ఎటువంటి రాకింగ్ సాంగ్ రాకింగ్ నెంబర్స్ మెలడీ నెంబర్స్ పాడినా కానీ నాకంటూ మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది పద్యం, రంగస్థల పద్యం. సో భయ్యాడినట్టు అందరి కోసం ఒకసారి ఆ పద్యం పాడతాను. సత్యరిచంద్రుడు తన భార్యని బిడ్డని సామ్రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత ఒక వేదన, ఒక వేదన పూర్తమైనటువంటి ధోరణితో ఒక పద్యం ఆరంభిస్తాను. ఒక వేదాంతపరమైన ధోరణితోటి మన ఈ లోకంలో మనం సంపాదించుకున్నటువంటి సంపదలు, మనకున్నటువంటి వీరత్వం ఇవేవి మనతోటి తోడు రావు. మనం సంపాదించుకున్నటువంటి ఒక మంచి పేరు మాత్రమే మనతో వస్తుందని ఒక వేదాంతపరమైన ధోరణితో వచ్చే పద్యం అది. ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు? నేను ఏకాంగన కాదు, సర్వజనులు ఏకాంగులు. అన్నదమ్ములను అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులను స్నేహితులు బంధువులు రాజే కింకర
కనుడకు అది అది కాలాను పోలంబుక Thank you.